రైతాంగ సమస్యల సాధనకి రానున్న కాలంలో బలిష్టమైన ఉద్యమాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆహ్వాన సంఘం అధ్యక్షులు మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జులకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కుమరయ్య భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండవ మహాసభల్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 27న తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ ప్రదర్శన బహిరంగ సభకి ఆశించిన దానికంటే ఎక్కువ మంది రైతులు హాజరైనట్లు తెలిపారు. 28-29 జరిగిన ప్రతినిధుల మహాసభలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న 27 ముఖ్యమైన సమస్యలపై సమగ్రంగా చర్చించి తీర్మానం చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించి సమగ్ర చట్టాన్ని రూపొందించాలని, ఏకకాలంలో రైతులకి రుణమాఫీ, పంట బీమా, నకిలీ కల్తీ విత్తనాలు అరికట్టుట పంట బీమా పథకాన్ని అమలు చేయాలని, రైతులకి సకాలంలో బ్యాంకు రుణాలు అందచేయాలని, కౌలు రైతులకి గుర్తింపు కార్డులు, రైతు బీమా, రైతు బంధు వర్తింపచేయాలని, పోడు భీముల సమస్యలు పరిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 లక్షల రైతులకి హక్కుదారు పాస్ పుస్తకాలు అందజేయాలన్నారు. నెల్లూండ జిల్లాలో పండ్ల తోటల రైతులు అధికంగా ఉన్నందున వారు పండించిన పంటకి మార్కెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో అమలు చేయాలని, రాష్ట్రంలో భూ సమగ్ర సర్వే నిర్వహించాలని, జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికి రాష్ట్ర బడ్జెట్లో 2,000 కోట్లు కేటాయించాలని, సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఉన్న లిఫ్టులని ప్రభుత్వమే నిర్వహించాలని, రాష్ట్రంలో ధరణి అవకతవకల్ని పరిష్కరించాలని రాష్ట్ర మహాసభల్లో తీర్మానించినట్లు తెలిపారు. తీర్మానాలతో పాటు రాష్ట్ర మహాసభలో సమగ్రమైన చర్చ జరిపినట్లు తెలిపారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రైతు సంఘం మహాసభలు జిల్లా కేంద్రంలో ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం, సహాయ కార్యదర్శి కుండ్రెడ్డి నాగిరెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రెండవ రాష్ట్ర మహాసభలు చాలా జయప్రదంగా నల్లగొండలో జరుపుకోవడం అనేది జరిగింది. మొదటి రోజు జరిగినటువంటి మహాప్రదర్శన బహిరంగ సభకు మేము ఆశించిన దానికంటే ఎక్కువనే 1,000,000 మంది రైతులు, 20,000 మంది పైన రైతులు వచ్చి ఆ ప్రదర్శనలో బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయటం అనేది జరిగింది. తర్వాత జరిగినటువంటి ప్రతినిధుల సభలో 28-29 తేదీల్లో జరిగినటువంటి ప్రతినిధుల సభలో సమగ్రమైనటువంటి చర్చ జరిగింది. రైతులు ఎదుర్కొంటున్నటువంటి 27 సమస్యలపైన తీర్మానాలు చేసి ఆ తీర్మానాలపైన రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు చర్చించడం అనేది జరిగింది. ఇనానిమస్ గా తీర్మానాలు చేసుకున్న తర్వాత నూతన కమిటీని ఎన్నుకోవటం, ఆ కమిటీ ఎన్నుకున్న తర్వాత ఎంతో ఉత్సాహంగా ప్రతినిధులందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకుని పోయారు. ఈ 27 సమస్యల పరిష్కారం కొరకు కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద బలమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి అవి పరిష్కారం జరిగేంత వరకు కూడా పెద్ద ఎత్తున రైతు పోరాటాలు నడిపిద్దాం అని చెప్పేసి నిర్దేశించుకొని పోవటం అనేది జరిగింది. ముఖ్యంగా రైతులు పండించినటువంటి పంటలు, రైతులు కష్టపడి పంటలు పండిస్తున్నారు, సమాజానికి అందిస్తున్నారు, కానీ గిట్టుబాటు కాక రైతులకి పెట్టుబడులు ఎల్లక చాలా నష్టపోతున్నారు, దివాలా తీస్తున్నారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో కూడా సంవత్సరానికి 600-700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది అని అంటే, పంటలు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక ఏ కారణం చేత పంట నష్టపోయినా కూడా పంటల బీమా పథకం అమలు కాకపోవటం వల్ల, బ్యాంకు రుణాలు సకాలంలో ఇవ్వకపోవటం వల్ల, ప్రభుత్వం మాఫీ చేస్తున్నటువంటి ఆ రుణాలు ఏకకాలంలో చేయకపోవటం వల్ల, అదేవిధంగా కల్తీ విత్తనాలు, ఈ సంవత్సరం చూస్తే పత్తి కల్తీ విత్తనాలు చాలా పెద్ద 180% పత్తి చేను వేసుకున్నటువంటి రైతులు చాలా మరి ఆందోళన చెందుతా ఉన్నారు. చూడటానికి చేలు బాగా ఉన్నాయి కానీ దిగుబడి మాత్రం వచ్చినటువంటి పరిస్థితి లేదు. అందువరకు ఏంటంటే రైతులు పండించినటువంటి పంటలకు
పెట్టుబడులు ఏవైతే ఎప్పటికప్పుడు పెట్టుబడులని అంచనా చేసి పెరుగుతున్న ధరల కదనంగా ఆ గిట్టుబాటు ధర కల్పించేటువంటి ఒక సమగ్రమైన చట్టం పార్లమెంట్ లో రావాలని చెప్పేసి యావత్ భారతదేశంలో ఉన్న రైతాంగం కోరుతా ఉన్నారు. అది న్యాయమైనటువంటి డిమాండ్. ఎందుకంటే వ్యవసాయ పెట్టుబడులు రోజు రోజు పెరిగిపోతా ఉంటాయి. దానికి అనుగుణంగా మరి మద్దతు ధర మాత్రం ప్రభుత్వం ప్రకటించదు. ప్రకటించకపోవడం వల్ల మరి రైతులు పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణ పేరుతో విద్యుత్ను ప్రైవేటీకరించేటువంటి ఆలోచన చేస్తున్న విషయమే. అట్లాగే పిఎం ప్రణామ్ పేరుతోటి రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేటువంటి అనేక విధానాలు చేపడుతున్న విషయం గురించి కూడా సమగ్రంగా చర్చించడం జరిగింది. భవిష్యత్తులో వాటి కోసం కూడా పోరాటాలు చేయాలనే దాన్ని ఈ మహాసభ నిర్ణయించింది. అట్లాగే ముఖ్యమైనటువంటి మద్దతు ధరల్ని చట్టబద్ధం చేయాలి అనేటువంటి అంశం మీద కూడా చర్చ జరిగింది. దానికి అనుగుణంగా ఈ మద్దతు ధర చేసే వరకు దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మించడానికి రేపు డిసెంబర్లో జరిగేటువంటి అఖిల భారత రైతు సంఘం మహాసభలలో పెద్ద ఎత్తున చర్చించి దానికి కార్యాచరణ రూపొందించాలని ఈ మహాసభలో కూడా చర్చించడం అనేది జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఈ మహాసభ నిర్ణయించిన కాలంలో మునుగోడు ఎన్నికలు రావడం కొంత ఆటంకమైనప్పటికీ అతి కొద్ది సమయం మాత్రమే మాకు మిగిలింది. అయినప్పటికీ కూడా ఈ మహాసభని దిగ్విజయం చేయడం కోసం ప్రజలకు అప్పీల్ చేయడం అనేది జరిగింది. ప్రజలు స్పందించి వీరందరూ రైతాంగం పెద్ద ఎత్తున పనుల ఒత్తిడి ఉన్నప్పటికీ ఇటు పంటలు అమ్ముకునేటువంటి సీజన్, అట్లాగే పొలాలు దున్నుకుంటున్న ఓ పక్క మరో పక్క పత్తి ఏరడం, వీటన్నిటి ఉన్నప్పటికీ కూడా వేలాది మంది రైతులు ఈ నల్లగొండ పట్టణ వీధుల్లో గొప్ప ప్రదర్శన నిర్వహించి బహిరంగ సభ కూడా విజయవంతం చేసినారు. వారికి ప్రత్యేకంగా నల్లగొండ జిల్లా రైతు సంఘం వైపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ప్రతినిధులకి బస్సుల ఏర్పాటు కోసం, మహాసభ నిర్వహణ కోసం అవసరమైన డబ్బు సహకారం ప్రజలని కోరగానే వ్యాపారస్తులు, ఉద్యోగులు, అట్లాగే మధ్యతరగతి ప్రజలు, రైతాంగం అందరూ పెద్ద ఎత్తున ఈ మహాసభకు తమ తోచిన విధంగా సహకారాన్ని అందించారు. వారి సహకారంతో మహాసభలు దిగ్విజయమైనవి. అందుకు గాను ఈ దాతలు ఎవరైతే మాకు సహకరించారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే బసలు ఈ రాష్ట్ర మహాసభలు ఒక చారిత్రాత్మకమైన నేపథ్యంలో జరగడం జరిగింది. ముఖ్యంగా మోదీ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక ఈ మూడు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో ఒక ప్రపంచంలో ఉన్న రైతులు గర్వించదగ్గ పోరాటం ఈ కాలంలో జరిగింది. కరోనా కాలంలో, భయంకరమైన కరోనా విజృంభిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు వచ్చి ఈ పోరాటంలో పాల్గొనడం జరిగింది. దీంట్లో 750 మంది చనిపోవడం కూడా జరిగింది. రైతులు, మనకు తెలుసు, ఈ దేశంలో వ్యవసాయంలో ఈరోజు జాతీయ ఆదాయంలో 60% మంది వస్తూ ఉంది. అదేవిధంగా 60% మంది ప్రజలు కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి మోడీ కుట్ర వనడం జరిగింది. కానీ రైతులు ఆ రోజు చెప్పారు, మోడీ, భారతదేశం అనేది రైతుల అడ్డ, ఇది మా అడ్డ తప్ప ఇది ఆదాని అంబానీ అడ్డ కాదు, ఇది కార్పొరేట్ల కార్పొరేట్లకు ఇవ్వడానికి వీల్లేదు, అవసరమైతే విజయమో వీరస్వర్గమో, మేము చస్తే మా వారసులు వస్తారు తప్ప దీంట్లో మేము న్యాయంగా ఖచ్చితంగా విజయం సాధిస్తామని బల్లబుద్ది చెప్పి విజయాన్ని సాధించడం జరిగింది. చాలా ముఖ్యమైన ఇది ఏదో రైతుల ఒక్కల కోసం జరిగిన ఉద్యమం కాదు, ఇది దేశభక్తి యుక్తమైన పోరాటం. ఈరోజు దేశానికి తిండి పెడుతున్న అన్నదాతల మీద ఇది ఒక భయంకరమైన పన్నులు, జీఎస్టీ మొత్తం ఈరోజు వ్యవసాయం మీద జీఎస్టీని తీసుకొచ్చి 19%, 20% ఎరువుల మీద, విత్తనాల మీద, పాల మీద కూడా దేన్ని వదిలిపెట్టకుండా ఈరోజు పెద్ద ఎత్తున మరి పన్నుల మీద పన్నులు మోడీ వేస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు. అందుకనే మేము ఒక పెద్ద ముఖ్యమైన డిమాండ్లతోటి ఈరోజు రైతు సంఘాలు ముందరికి పోతా ఉన్నాయి.